నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. చిన్నప్పటి నుండి విద్యార్థులు కష్టపడి విద్యను అభ్యసించడంతో పాటు సేవా కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా సమాజానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి కోరారు. శుక్రవారం సాయంత్రం నియోజకవర్గంలోని బిజినేపల్లి మండలం వట్టెం నవోదయ విద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఉన్నత ప్రయోజనాలు పొందేందుకు విద్యను అభ్యసించడంతో పాటు మంచి వ్యక్తిత్వంతో ముందుకు సాగాలని కోరారు. So I really am appreciated. Students from my constituency in Nagar Kurnool have done a fantastic job. I hope you guys keep up this work again. I come from a background of HPS school, but we have never been taught these kind of things in our school except for sports, hobbies and STEM academics. We were never taught anything like this, otherwise probably I would have become a leader much earlier. So I hope you keep up this work. In near future, so leadership is not becoming MLA, MP, everywhere. You can become a leader in a school, you can become a leader in a college, you can become a leader in a society. Every aspect of life, you can become a leader, provided you help, you be a good human being, you help people, you make a good name for yourself by helping people. So before doing anything, I tell all the students around here to be a good human being. Half your work is done. So I congratulate you all for doing a fantastic job. And a fantastic, I thank the principal, the teachers of Navodaya for giving them a great opportunity to do this parliament walk here. And I thank them for inviting me to this fantastic event. Thank you all once again. ఒక కాన్సెప్ట్తో ధైర్యంగా ఈ ఆర్గనైజింగ్ చేసిన వాళ్ళ టీచర్స్ కానీ వాళ్ళ స్టాఫ్ కానీ ధన్యవాదాలు చెప్తూ విధంగా ట్రైన్ చేసుడు ఒక గొప్ప ఆపర్చునిటీ. ఆ పిల్లలకు ఒక అవకాశం కలిగించినందుకు నవోదయ స్టాఫ్, నవోదయ ప్రిన్సిపల్కు వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ పిల్లలను ఈ విధంగా తీర్చిదిద్దినందుకు వాళ్ళ భవిష్యత్తు బాగుపడాలి, వాళ్ళ క్యారియర్లో ఒక మంచి భవిష్యత్తు కావాలని చెప్పి ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఈ విద్యాలయం ఒక క్రియేట్ చేసినందుకు వారందరికీ అభినందనలు చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు పల్లెనాయుడు గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా రాజేష్ రెడ్డి గారు, ఇక్కడ వచ్చినటువంటి నాగర్ కర్నూలు నాయకులు, ప్రజలు, పేరెంట్స్ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మొదటిసారి ఇటువంటి ఈవెంట్ చూసినందుకు ప్రయత్నించినందుకు ఈ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని నాగర్ కర్నూల్ నియోజకవర్గం తెలకపల్లి మండలంలో రామరెడ్డిపల్లి గ్రామంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ అయిన సందర్భంగా ప్రతి గడప గడపకు తిరిగి రైతు రుణమాఫీ అయిన రైతులతోటి మాట్లాడుతూ, రైతు రుణమాఫీ కాని వాళ్ల పేరు కూడా రాసుకుని వాళ్లకు అయ్యే విధంగా అధికారులతో మాట్లాడడం జరిగింది. మీకు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చే పథకాల గురించి మహిళలను అడిగి తెలుసుకోవడం జరిగింది. లోన్ మాఫీ అయిపోయింది. బాను ముందుకు ముందుకు అక్కడ మొత్తం ఇచ్చేసాను అన్ని రాసి పిల్లలంత మంది వికారాబాద్ జిల్లాలో రాత్రి కురిసిన కుండపోత వర్షాల కారణంగా పలుచోట్ల రాకపోకలు బంద్. పరిగి నుండి వికారాబాద్ వెళ్లేదారిలో నస్కల్వాగు బ్రిడ్జిపై నుండి పొంగి పొరుతోంది. రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
నాగర్ కర్నూలు జిల్లా పుష్యమి నక్షత్రం శని త్రయోదశి నాడు శనీశ్వర స్వామికి వైభవంగా తిలతైల ప్రత్యేక అభిషేక పూజలు, పరమశివునికి రుద్రాభిషేక పూజలు, శనీశ్వర స్వామిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు. విజయనేపల్లి మండల పరిధిలోని నందివడ్డిమాన గ్రామంలో శ్రావణమాసం అమావాస్య ముందు శని త్రయోదశి పురస్కరించుకుని శనివారం శ్రీ సార్థ సప్త జ్యేష్ఠమాత సమేత శనీశ్వర స్వామికి ప్రత్యేకంగా తిల అభిషేకాలు పూజలు వైభవంగా సామూహిక భక్తులు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి. కామారెడ్డిలో బతుకమ్మ ఆధ్వర్యంలో మా ఇంటికి రా మహాలక్ష్మి కార్యక్రమం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో జరుపుకునే వరలక్ష్మి వ్రతం. ఈ సంవత్సరం కూడా కామారెడ్డి మున్సిపల్ 13వ వార్డు టేక్తెల్ వినాయక్ నగర్ శీర్లవంచ యమునా దేవేంద్రచారి ఇంట్లో వేద పాఠశాల విద్యార్థులతో కలిసి మహాలక్ష్మి పూజ చేసుకున్నారు. సందర్భంగా ముత్తహిదులందరికీ పసుపు కుంకుమలతో వాయినాలు ఇచ్చి వారితో ఆశీర్వాదం తీసుకున్నారు. మహిళలు మాట్లాడుతూ చాలా సంతోషమైన కార్యక్రమం జరుపుకున్నామని అన్నారు. వినాయక్ నగర్, టేక్రియాల్, కామారెడ్డి వాస్తవ్యులు, శ్రీ యమునా దేవేంద్రచారి టేక్రియాల్ గారి గృహంలోకి ఆహ్వానించారు. మా ఇంటికి రా మహాలక్ష్మి. ఈరోజు మనము శ్రీ రామకృష్ణ వైదిక ధర్మపీఠం వేద పాఠశాలకు వచ్చాము. మా ఇంటికి రా మహాలక్ష్మిని ఆహ్వానించారు. ఇది ఈయనకి ఇవ్వకన ఇవ్వట్లండి. ఓ జగత్ దేవ భవన హరి దేవ వాతోటా
తీర్ల వంచ దేవేంద్రచారి యమున గారుల ఇంటికి మా ఇంటికి రా మహాలక్ష్మి సందర్భంగా శ్రీ సీర్ల వంచ కృష్ణాచారి బాలలక్ష్మి గారు ఆహ్వానం మేరకు వాళ్ళ ఇంటికి వచ్చాము. వాళ్ళు పూజని ఆరంభించనున్నారు. వారు ఎలా పూజ చేస్తారో వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. మేము వరలక్ష్మి వ్రతము ఈరోజు వరలక్ష్మి వ్రతం ఈరోజు జరుపుకుంటున్నాము. పసుపు కుంకుమలు వాయినాలు ముత్తైదులకు ఇస్తాము. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం జాతవేదసే సునామ సోమ మరాదియతో నిలః త్రివేదః సన పరిషదతి దుర్గాని విశ్వా నావే వసింధుం నిర్గాత్యగ్నిః తామగ్ని వర్ణాన్ తపసా ధ్వంతిం వైరోచనీం కర్మఫలేషు తుష్టాం దుర్గాం దేవీం ఏంటి?
ఓం శతమానం భవతి శేతాయ ఓం జాతవేదసే సునవామసో మమరాతీయతో హాతి వేదః సణ పరిషతది దుర్గాని విశ్వా నావేవ సింధుం దురిదాత్యగ్ని తామగ్నివరణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం నీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసేన ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.